భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ప్రాథమిక జాబితాను రూపొందించింది. ఇప్పటికే 2 సార్లు సమావేశమైన సంఘం దృష్టికి కీలక సమస్యలొచ్చాయి. వాటితో 46 సమస్యలకు ధరణి పోర్టర్లో సరైన మాడ్యూళ్లు లేవని గుర్తించారు. భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగించాలంటే పోర్టర్లో మరిన్ని ఆప్షన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనకొచ్చారు. ప్రస్తుతం ధరణిలో 31 సేవలు 10 సమాచార మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. భూ సమస్యలపై విజ్ఞప్తులకు కూడా ఒక మాడ్యూల్ ఉన్నా అది దరఖాస్తులను స్వీకరించడానికే పరిమితమవుతుంది. ఈ సమస్యపైన దృష్టి సారించిన ఉపసంఘం రైతులెవ్వరూ ఇబ్బందులు పడకుండా సాంకేతికంగా మార్పులు చేయాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇకపై ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా పోర్టర్లో ఏర్పాటుండేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, ఇందుకు కసరత్తు చేయాలని పేర్కొంటున్నట్లు సమాచారం. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత ధరణిలో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు.